బీజేపీ రాజ్యసభ సభ్యురాలు కుండు సుధారాణి సీఎం కేసీఆర్తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆమె టీఆర్ఎస్లో చేరుతారు అన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, కేసీఆర్తో గుండు సుధారాణి భేటీకి సంబంధించిన వివరాలేంటి? అంబిక, నిన్న నుంచి కేసీఆర్ ఢిల్లీలో అందుబాటులో ఉన్నారు. నిన్న ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు కలిసినటువంటి కేసీఆర్ ఇవాళ ఇటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు రాష్ట్రపతిని కలిసి వచ్చారు. ప్రస్తుతం ఆయన కేసీఆర్ 23 తుగ్లక్ రోడ్ లో ఆయన నివాసంలో ఉన్నారు. అక్కడికి టీడీపీ రాజ్యసభ ఎంపీ వరంగల్ నుంచి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి గుండు సుధారాణి కేసీఆర్ తో ప్రస్తుతం సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ రూరి భేటీ చూసుకుంటే లోక్సభ ఉప ఎన్నికలు వరంగల్లో రావడం కారణంగానే ఈరోజు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గుండు సుధారాణి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశాలున్నే దిశగా ఈరోజు చర్చలు జరుగుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఆమె టర్మ్ రాజ్యసభ టర్మ్ వచ్చే ఏడాది పూర్తవుతున్న కారణంగా గుండు సుధారాణి ఈరోజు కేసీఆర్ను కలిసి పార్టీ ఫిరాయింపు పార్టీ మార్పు విషయంపైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్తో 23 తుగ్లక్ రోడ్లో గుండు సుధారాణి ఉన్నారు. వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ నుంచి వరంగల్ మేయర్ పదవి కానీ లేదంటే ఎమ్మెల్సీ కౌన్సిల్ సభ్యురాలుగా కానీ పదవి తీసుకునే దిశగా ఆమె ప్రయత్నాల్లో భాగంగానే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. టీడీపీ నుంచి మరి టీఆర్ఎస్ కు చేరుతుందా, లేకపోతే తెలంగాణ ప్రాంత రాజ్యసభ ఎంపీ కాబట్టి తను టీఆర్ఎస్ పార్టీ లీడర్గా కాకుండా చీఫ్ మినిస్టర్ తెలంగాణ ప్రాంత నేతగా కలిశానని చెప్పి తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తుందా, లేకపోతే స్పష్టత ఈ వేదిక నుంచే ఇది 23 తుగ్లక్ రోడ్ నుంచే స్పష్టత ఇవ్వబోతుందో చూడాల్సింది. మొత్తంగా ప్రస్తుతం గుండు సుధారాణి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే దిశగా అడుగులు వేసే భాగంగానే ఈరోజు ప్రస్తుతం కేసీఆర్తో చర్చలు జరుపుతున్నట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. అంబిక, రైట్ సురేష్, థ్యాంక్ యూ. మూడు